ప్రపంచంలో ఇతర దేశాల్లో పాలిచ్చు జంతువులు చాలా ఉన్నాయి, మనకు కూడా కొన్ని ఉన్నాయి పాలిచ్చు జంతువులు. కానీ గోక్షీరా అనుకునే శక్తి వాటికి ఏం లేదు. వాటిని తక్కువ చేయడం కాదు, కానీ గోక్షీరానికి ఎన్ని శక్తులు ఉన్నాయి అనేది వైజ్ఞానికంగా ఆలోచిస్తే అర్థమవుతుందండి. గోవుని కాపాడుకోవడం మత విషయం కాదు, విజ్ఞాన విషయం, దేశ విషయం. ఈ దేశంలో బ్రతికే ప్రతి పౌరుడి బాధ్యత గోమాతని కాపాడుకోవడం తెలుసుకోండి. ఎందుకంటే ఈ దేశ ప్రత్యేక సంపద గోమాత. సనాతన ధర్మం మీద ద్వేషం ఎలా మారిపోతుందండి, దేశం మీద ద్వేషంగా మారిపోతుంది. చూడండి, అవునా లేదా? ఒకసారి ఈ ధర్మం నుంచి బయటపడిపోతే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో చిన్న ఉదాహరణ. ఇప్పుడు ఈ దేశంలో అంటే ఈ ధర్మంలో మనం ఉన్నంతకాలం ఈ దేశం మీద ప్రేమ ఉంటుందండి. మీరు పరిశీలించండి, అంటే మన వెంకటేశ్వరుడు, మన కాశీ, మన చిదంబరం, మన అరుణాచలం, రామేశ్వరం, హిమాచలం, అంటే మనకు ప్రేమ ఉంటుంది. ఎందుకంటే మనం పూజించుకునే దేవుళ్ళు అందరూ గుర్తుకొస్తారు. ఒకవేళ ఈ ధర్మం నుంచి బయటకు వచ్చేసామనుకోండి, వెంటనే వీటితో అనుబంధం పోతుంది. అనుబంధం పోయి మనం కొత్తగా దేంట్లో చేరేమో వాటి మూల దేశాల మీద ప్రేమ పెరిగిపోతుంది. అంటే దేశంతో అనుబంధం తెగిందా లేదా చెప్పండి. అప్పుడు ఈ దేశానికి ఏ దెబ్బ తగిలినా నీకు బాధ అనిపించదు. అందుకే ఈ మార్పిడి దేశద్రోహం కింద లెక్క పెట్టాలి. ఇది తెలుసుకోండి, ఇక్కడ చాలా ప్రమాదకరమైన అంశం. ఇప్పుడు తెలియదు, తర్వాత. అందుకే ఇక్కడ వాళ్ళు ఎంత తిరుగుతున్నా వాళ్ళ అసలు మత దేశాల మీద ప్రేమ పెట్టుకుని ఇక్కడ ఉగ్రవాద తీవ్రవాద కార్యకలాపాలు చేస్తూ సనాతన ధర్మాన్ని, దేవాలయాలని దెబ్బతీయాలని ప్రయత్నిస్తుంటారు. లేకపోతే మన దేవాలయాలకు సెక్యూరిటీ ఎందుకండి? ఇంత కాశీ విశ్వనాథ దగ్గరికి వెళ్ళాలన్నా, మరి వెంకటేశ్వరుడు దగ్గరికి వెళ్ళాలన్నా, ఎన్ని దాటికి వెళ్ళాలి? ఎందువల్ల? ఎవరి వల్ల ఈ ప్రమాదం? ఈ దేశంలో వ్యాపించినటువంటి అన్యుల వల్లే కదా. అందుకే స్వామి వివేకానంద చెప్పాడు, ఒక్కడు మతం నుంచి మారాడంటే నీ మతానికి కూడా తగ్గాడని కాదు, నీ మతానికి శత్రువు పెరిగాడని గుర్తుపెట్టుకున్నారు. ఇది వివేకానంద అసలు ఘోష అండి. ఇలా జరుగుతోంది లోకంలో. వీటి వల్ల ఇన్ని ప్రమాదాలు. వాళ్ళు క్రమంగా ఎలా వ్యాపిస్తుందంటే ఈ దేశం మీద, ఈ సంస్కృతి మీద ద్వేషంగా మారిపోతుంది. ఎందుకంటే రామాయణం, భారతం ఈ దేశపు సంస్కృతి, కానీ దాన్ని మతం కింద చూసి వాటిని మీద గౌరవం ఉండదు. వాటిని చదవనివ్వరు, వాటిని చెప్పనివ్వరు. ఇలా మొదలవుతాయి. క్రమక్రమంగా ఏం జరుగుతుందంటే ఈ దేశంలో పుట్టిన ఆయుర్వేదం, ఈ దేశంలో పుట్టిన గో విజ్ఞానం, వీటి మీద కూడా ద్వేషం ఏర్పడుతుంది. అందుకే గోవుల్ని రక్షించుకోవడానికి ఒక చట్టం చెయ్యబోతే దేశంలో అల్లర్లు వస్తున్నాయంటే, గోవుని పూజించే దేశంలో గోవుని రక్షించుకోవడం అనేటటువంటిది ఎంత కష్టతరమైన పని అయిపోయిందో ఆలోచించండి. ఇది బాధపడవలసిన విషయం. కానీ చీమ కుట్టినట్టు కూడా అనిపించిన హిందూ జాతి వల్ల మాకేం ప్రయోజనం లేదని నాయకులకు బాగా తెలుసు. కనుక హిందువులు మనసు నొచ్చుకున్నా, వాళ్ళు దెబ్బ తగిలినా వాళ్ళకి ఏం పర్వాలేదు. వాళ్ళు ఎల్లవేళలో వాళ్ళు చేసే పని ఏంటంటే ఇతరుల్ని మెప్పించడం, వాళ్ళ కాళ్ళొత్తడం, వాళ్ళ నుంచి ప్రయోజనాలు పొందడం. ఇంతకు తప్ప వాళ్ళకి హిందువులు పట్టరండి.